హాయ్ హలో అండి. ఈరోజు నేను అమ్మమ్మల కాలం నాటి తపాలా రొట్టె చేశాను. తపాలా చెక్క అని కూడా అంటారు దీన్ని. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుందండి. వర్షం పడేటప్పుడు అయితే ఇంకా బాగుంటుంది. ఈరోజు మాకు ఇక్కడ వర్షం పడుతుంది, అందుకే చేశాను. ఇది చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, చక్కగా ఉంటుంది, కరకరలాడుతుంది. ఇంట్లో చట్నీ అది ఏమీ అక్కర్లేదు, అలాగే తినేయచ్చు టీలోకి, బాగుంటుంది. ఏ చేసినా ప్రేమతో చేయండి, ఇష్టంగా చేయండి. ఇది అమ్మమ్మల కాలం లాంటి వంట అండి. తపాలా చెక్కలు అంటాము, లేకపోతే తపాలా రొట్టె అంటాం. ఇది వరిపిండి, ఇదేమో సొరకాయ తురుము, 2 స్పూన్స్ శనగపప్పు నానబెట్టింది, 2 స్పూన్స్ పెసరపప్పు నానబెట్టాలి, కొంచెం నువ్వు పప్పు, కొంచెం అల్లం, మిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఇవన్నీ ఒక గిన్నెలో వేసేసుకునండి. ఇది వరిపిండి, ఇది సొరకాయ తురుము, ఇది పెసరపప్పు, వీటిలో ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ముద్ద అవుతుంది అంటే సొరకాయలో నీరు ఉంటుంది కదా, అందుకని ముద్దగానే అయిపోతుంది. ఇంకా ఏమన్నా కావాలంటే ఒక్క పిసరు, ఒక్క 2 స్పూన్స్ వాటర్ వేయండి, లేకపోతే అదే అయిపోతుంది దగ్గరికి. ఇప్పుడు కొంచెం వేసుకుంటానండి, మీరు కూడా లేదా కొంచెం వేసుకునే కలుపుకోవాలి, మళ్ళీ ఎక్కువ వేసేస్తే జోరు అయిపోతుంది. సొరకాయలో నీళ్ళు సరిపోతే కొంచెం వాటర్ వేసుకున్నాను, ఇది ఇలా కలుపుకోవాలి చక్కగా. ఇదిగోండి ఇలా కలిపిన తర్వాత ప్యాన్లో కొంచెం నూనె వేసుకుని పొయ్యి మీద పెట్టద్దు, ముందే ఇలాగ సర్దేసుకున్నాక అప్పుడు తర్వాత పెడదాం, మంచి టేస్ట్ వస్తుందండి. మా చిన్నప్పుడే అమ్మమ్మ మా అమ్మ చేసేవారు, బాగా ఇష్టంగా తినేవాళ్ళం. అక్కడక్కడ కొంచెం కొంచెం ఇలా హోల్స్లో పెట్టుకుని నూనె పోసుకోవాలండి. అదే ఇదిగో ఇలాగా చిన్నగా హోల్స్లో పెట్టుకుంటే దీంట్లో ఆయిల్ పోసుకుంటే మంచిగా వేగేస్తాయి. పొయ్యి మీద పెడుతున్నాను చూడండి, కొంచెం ఆయిల్ పోసిన ఇది మళ్ళీ తిప్పడం అది ఉండదండి, కింద మంచిగా వేగిపోతుంది. చూసారా ఇలాగ చక్కగా వేగిపోతుందండి 10 మినిట్స్లో. దానికి అదే ఇది ఎంత విడిపోతుంది అనమాట చూడండి, నేను చూపిస్తాను ఇదిగో ఎలా వేగిందో చూసారా, చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పప్పులు నువ్వు పప్పు అన్నీ వేసాం కదా, ఈ పక్కన కొంచెం వేగలేదనిపిస్తే ఇలా పట్టుకోండి కాసేపు, అంతే వేగిపోతుంది. ఈ చివర్లు చివర్లు కొంచెం మూత పెట్టద్దు, క్రిస్పీనెస్ పోయి మెత్త పడిపోతుంది రొట్టెకి.